హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగుండారా? నేను బాగుండాను, మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలసంద ఈరోజు తంబేల్లో చూసే ఉంటారు మీరు, అలసంద కూరకు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా బాండోలి పెట్టుకున్నాను. బాండోలి పెట్టేసుకొని ముందుగా ఒక రాత్రంతా నానబెట్టుకునే అలసందలు ఒక కుక్కర్లైనా లేదా మీరు పక్కన ఉడకబెట్టుకొని పెట్టేసుకోవాలి. ఒక పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను బాండవిలు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తిరువాత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు తిరువాతకు ఒట్టి మిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, తిరువాత గింజలు అవి తీసుకున్నాను. జీలకర్ర, జీలకర్ర ఆవాలు అవన్నీ తీసుకేసుకున్నాను. ఇప్పుడు ఈ ఒక రకంగా ఏగింది వరకు, బాగా ఏగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయని వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు ఉల్లిపాయ అవి బాగా ఏగిన తర్వాత ఉల్లిపాయని వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగానే బాగా ఏగాలి. ఇప్పుడు ఉల్లిపాయని వేసేసుకోవాలి. ఇదండి ఉల్లిపాయ, ఎక్కువ ఏగిన అవసరం లేదు. అందుకే ముందు తర్వాత గింజలు బాగా ఏగిన తర్వాత ఈ ఎక్కువ ఏగనంత అవసరం లేదు. ఒక రకంగా ఏగితే చాలు. ఇవి ఏగిన తర్వాత టమాటా పండ్లను వేసుకుంటున్నాను. రెండు టమాటా పండ్లను ముందుగా కట్ చేసుకొని పెట్టుకునే ముందు టమాటా పండ్లను ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇవి ఇంకొక రంత ఏగాలి. అందుకే అంత పచ్చిగా అవసరం లే, అంత మళ్ళీ ఎర్రంగా అవసరం లేదు కాబట్టి ఇప్పుడు టమాటా పండ్లను వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఇవి ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు వాటిని వేసేసుకోవాలి. ఇలాగే వేయించుకోవాలి, బాగా వేయించేసుకోవాలి. ఈ అలసంద కూరకు పిల్లలకు చాలా మంచి, పిల్లలకు పెద్దలకు ఎవరికైనా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇలాగ వేసేసుకోవాలి. అలసంద కూరకు ఎవరికైనా పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మంచిది. చపాతిలోకైనా తినచ్చు, ఇది సంగటిలోకైనా తినచ్చు, రాగి సంగటిలోకైనా తినచ్చు. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. రాగి సంగట్లోకైనా వేసుకుని తినచ్చు. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేయాలి. ఇందాక కొబ్బరి పొడి వేసినాను, ఇప్పుడు ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి, కారం పొడి, మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను స్కిప్ చేసేసినాను, నేను వద్దనుకున్నాను అందుకే వేయటం లేదు. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడంత పసుపు వేసేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలబెట్టేసుకొని ముందుగా ఉడకబెట్టిన అలసందలను వేసేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టి రాత్రంతా నానబెట్టేసి ముందుగా ఉడకబెట్టేసినాను. ఉడకబెట్టేసి ఒక గిన్నెలోకి వడేసి ఇప్పుడు కూరాకులోకి వేస్తున్నాను. ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగే వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటరు, సాల్ట్ వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ నేను బ్యాలు ఉడకవని నేను పొయ్యి మీద అలాగే వేసేసుకున్నాను కాబట్టి అప్పుడు బ్యాలలో సాల్ట్ వేయలేదు. అందుకే ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఎక్కువ. ఇప్పుడు కలబెట్టేసుకోవాలి. మీరు కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత వేసుకొని ఒక రెండు సేపు ఉడకనివ్వాలి.
ఇది చపాతీలోకైనా తినొచ్చు, రాగి సంగటిలోకైనా తినొచ్చు, అన్నంలోకైనా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. ఇలాగ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో సపోర్టు. ఇలాగ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఉడికిందో లేదని చూసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే లేదు. కారం ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకోండి కావాలంటే మీరు. నేను ఏం చూసేసుకోలేదు, నాకు ఎందుకంటే అన్నీ ఖచ్చితంగా కుదిరినాయి కాబట్టి నాకేం అవసరం లేదు. మీకు కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ అలసంద పులుసు ప్రతి ఒక్క చపాతీలోకైనా ఏ దాంట్లోకైనా మనం తినేయచ్చు. చపాతీలోకి, అన్నంలోకి, సంగటిలోకి సూపర్గా ఉంటుంది. సంగటి అలసంద కూరకు సూపర్గా ఉంటుంది, అలసంద కూరకు చపాతి సూపర్గా ఉంటుంది. ఏదైనా మనం తినేయచ్చు. ఇలాగే ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్.